చంద్రబాబు గారు రోడ్ షోలు అయితే మొదలైపోయినాయి. రా కదలిరా రెండో విడత కూడా స్టార్ట్ చేసేశారు. ఆయన ప్రచార పర్వంలో భాగంగా అభ్యర్థులను కూడా ప్రకటించేసుకుంటున్నారు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో ఉమ్మడి యాత్ర లేవు. అలాగని పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా కూడా ఆయన వారాహ యాత్ర మళ్ళీ కంటిన్యూ చేస్తారంటే అది ఇంకా క్లారిటీ లేదు. ఒక కన్ఫ్యూజన్లో పవన్ కళ్యాణ్ గారు నుంచేసి, ఒక కన్ఫ్యూజన్లో, ఒక అయోమయంలో జనసేనను పక్కన పడేసి తెలుగుదేశం పార్టీ తన ప్రచార కార్యక్రమాల్లో అయితే బిజీ బిజీగా గడిపేస్తోంది. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసుకున్న మహిళా శక్తి అనే పేరుతో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిపోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం, లేదంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సమరాన్ని అయితే ఆల్రెడీ మొదలుపెట్టేసింది. కానీ జనసేన మాత్రం ఇంకా సైలెంట్గానే ఎదురు చూస్తుంది. పాపం తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చాలా అతిపెద్ద త్యాగాలు చేస్తున్నారు, సాహసాలు చేస్తున్నారు, పొత్తు పెట్టేసుకున్నారు, పొత్తు ప్రకటన చేశారు. సీట్ల విషయంలో ఇంకా ఏం తేల్చకపోయినా సైలెంట్గా మౌనంగానే చూస్తున్నారు. కానీ పల్లెత్తు మాట కూడా అనట్లేదు తెలుగుదేశం పార్టీని. తాజాగా కూడా 2 సీట్ల విషయంలో ఆవేశంగా ప్రశ్నించారే తప్ప పొత్తు అయితే రద్దు చేసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. పొత్తు ఉంటుందనే ఒక క్లారిటీ ఇస్తూనే తెలుగుదేశం పార్టీ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఈ రోడ్ షోలు యాత్రలు తెలుగుదేశం పార్టీ చేసుకుంటా పోతే జనసేన ఇంకెప్పుడు వెళ్తుంది ప్రజల్లోకి, ఇంకెప్పుడు జనసేన పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇస్తుంది. రేపు పొద్దున్న జనసేనకు ఓటు వేయాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసే వేయాలా, లేదు అంటే జనసేన అధికారంలోకి వస్తే మాకు అది చేస్తుంది ఇది చేస్తుంది అని ప్రజలు నమ్మేలాగా, ప్రజలు చెప్పుకునేలాగా ఏదైనా ప్రకటన చేస్తారా చూడాలి.